మీటు ఎలాంటిదంటే యూత్ వాయిస్ యువకుల యొక్క ఒపీనియన్ యువకుల యొక్క ఆలోచన విధానం ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అయిపోతుంది ఎస్పెషల్లీ ట్విట్టర్ కానీ లేకపోతే ఒక ఫేస్బుక్ ఇంతవరకే వెళ్తుంది తప్ప పబ్లిక్ ఎట్ లార్జ్ కొన్ని వేల మందికి లక్షల మందికి మాట్లాడేటువంటి అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు ఎందుకంటే ఇవాళ యూత్ వీళ్ళే భవిష్యత్తు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే మనం రాబోయే 30 ఏళ్లలో 40 ఏళ్లలో ఈ స్టేజ్ మీద ఉన్న ఎంతమంది మేము యాక్టివ్గా ఉంటామో మాకు తెలియదు కానీ ఇప్పుడున్న కుర్రవాళ్ళు రేపొద్దున దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే వాళ్ళు వాళ్ళ వాయిస్ విన్నివ్వకుండా వినిపించలేనటువంటి పరిస్థితులు మిగతా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎస్పెషల్లీ వైసీపీలు అయితే ఏ యువకుడికి కూడా నాకు ఇది ఇది నా ఆలోచన ఇది నేను నా సమస్య అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు మిగతా వాళ్ళందరికీ ఏం చెప్తానంటే ఇవాళ ఈ యూత్ ఈ సమ్మిట్ అనేది ఎలాంటిదంటే యంగ్స్టర్స్ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ అసహనం కానీ చెప్పడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం ఇక్కడ జనసేన పార్టీ అని కాదు యువకులు మాట్లాడటానికి అవకాశం కలిగించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ జనసేన అంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళ వాయిస్ ఎంత విలువ ఉందో వాళ్ళ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇది ఒక అవకాశం యూత్ అందరూ కూడా ఇది మంచి ఇదిగా అవకాశంగా తీసుకోండి మాట్లాడేవాళ్ళు అందరూ మాట్లాడలేకపోవచ్చు బట్ మీ అందరి ఒపీనియన్ షేర్ చేసుకోండి వాళ్ళు చెప్పే సలహాలు వినండి వాళ్ళ ఒపీనియన్ వినండి ఇక్కడ మేమందరం మాట్లాడటం కంటే ఈ యంగ్స్టర్స్ తాలూకు ఆలోచనలు వాళ్ళ పర్స్పెక్టివ్ అవన్నీ కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి మీరు మాట్లాడలేకపోయినా మాట్లాడలేని అవకాశం వచ్చినా లేకపోతే టీవీలో చూసేవాళ్ళు ఎవరైనా సరే దాని నుంచి మీ వాళ్ళ ఆలోచనలు మీకు బాగా కనెక్ట్ అయితే మాత్రం దాన్ని ప్రోత్సహించండి ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ యువకుల భవిష్యత్తు కోసం ఒక ఒక కంకణం కట్టుకున్న పార్టీ యంగ్స్టర్స్ బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్షిప్లో మీరందరూ వస్తున్నారు